టు ద ఛానల్ లలితాస్ లిటిల్ వర్డ్ ఈరోజు నేను నా స్టైల్లో మేడ్ గరం మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న వీడియో అండి ఇది అందుకని ఈరోజు నేను ప్రిపేర్ అనమాట దాన్ని మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో వచ్చింది అప్పుడు బై మిస్టేక్ నేను ఎడిటింగ్ చేయకుండా ఎట్లా పోస్ట్ అయిందో కూడా నాకే తెలియదు కానీ ఈరోజు నేను పర్ఫెక్ట్గా దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి మీకోసం పెడుతున్నాను అడుగుతున్నారు కాబట్టి ఇది ఫ్రెష్గా మనం వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట దానికోసం ఒక ప్యాన్ తీసుకున్నాను ఇది స్టవ్ ఆన్ చేసి మనం సిమ్లో పెట్టుకొని కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట వేడయ్యాక దాంట్లోకి నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు ధనియాలు యాడ్ చేస్తున్నాను ఒక కప్పు వేసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక హాఫ్ కప్పు వేసుకున్నాను దీన్ని సిమ్లో పెట్టుకొని మనం మంచిగా ధనియాలు క్రిస్ప్గా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి లోపల నుంచి కూడా మంచిగా ధనియాలు ఫ్రై అవుతాయి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది కంప్లీట్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు మనకి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా దాంట్లోకి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఈ ధనియాలు జీలకర్ర నేను సపరేట్గా వేయను నీకు తెలుసు కదా నా కర్రీస్లో నేను కారంతో పాటు ధనియాలు జీలకర్ర అవి ఆల్రెడీ మన మసాలా కారం మన ఛానల్లో ఉంది అలాగే నేను గరం మసాలాను కూడా ధనియాలు జీలకర్రతో పాటు చేసుకుంటాను ఇప్పుడు అవి మంచిగా ఫ్రై అయిపోయినాయి అందుకని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను మళ్ళీ అదే ప్యాన్లో అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటున్నాను ఇలాచి లవంగా జాపత్రి మిరియాలు దాల్చిన చెక్క సో అనసు పువ్వు ఇవన్నీ ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఒక వన్ వన్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది అంటే ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ అండి అది నాకు కరెక్ట్ క్వాంటిటీ చెప్పడం రావట్లేదు ఒక టేబుల్ స్పూన్ తీసుకుని అనుకోండి అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అవన్నీ కూడా మనం అదే ప్యాన్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇది కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి దాంట్లోకి నేను ఒక హాఫ్ జాజికాయ వేస్తున్నాను ఇది కూడా మనం స్లోగా సిమ్లో పెట్టుకొని మంచిగా అంటే వేడి చేయటం వల్ల ఆ ఫ్లేవర్స్ మంచిగా ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట అందుకోసం సిమ్లో పెట్టుకొని కొంచెం మనం అట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అవి కొంచెం హీట్ అయితే మనకి మిక్సీ చేయడానికి కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది చూడండి ఇక్కడ ఇవి కూడా నాకు కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది కాబట్టి దీన్ని కూడా నేను ఆ ధనియాలు జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఆ ప్లేట్లో ఉంచుకున్నాను ఇది ఇప్పుడు మనకి ఒక టెన్ మినిట్స్ చల్లగా అవ్వాలి వేడి మీద మనం మిక్సీ చేయకూడదు కాబట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత దీన్ని మిక్సీ చేసుకుందాం చూడండి ఇక్కడ నాకు అయితే టెన్ మినిట్స్ అయిపోయింది నేను దీన్ని మిక్సీ చేసుకుంటున్నాను అంటే ఫస్ట్ మనం చెక్క లవంగా ఇలాచి అవి వేసుకుంటే అవి మనకి ఫైన్ పౌడర్ అయ్యాక మనం ధనియాలు యాడ్ చేసుకోవచ్చు అందుకని చెక్క అవి కొంచెం త్వరగా మనకి ఫ్రై మిక్సీ అవ్వవు కాబట్టి ఫస్ట్ అవి వేసుకొని మిక్సీ చేసుకుందాం చూడండి ఇప్పుడు అదైతే నాకు మెత్తగా అయిపోయింది దాంట్లోకి నేను మిగిలిన ధనియాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా మనం మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఫైన్ పౌడర్ అయిపోయాక నా స్టైల్లో హోమ్ మేడ్ గరం మసాలా రెడీ అయిపోయింది అంటే మామూలుగా చాలామంది ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా సపరేట్ సపరేట్గా వేసుకుంటారు కానీ నేనైతే ఇలా వేసుకుంటాను అనమాట ఇది చాలా బ్యాలెన్సింగ్ ఉంటుంది అనమాట మసాలా అంటే ఎక్కువ స్పైసీ ఉండదు చాలా అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఇక నచ్చినట్లయితే ఒక్కసారి ఈ స్టైల్లో మీరు కూడా చేసుకొని చూడండి ఇప్పుడు దీన్ని నేను ఒక గ్లాస్ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసి ఉంచుకుంటే నాకు వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది మనం చల్లగా అయ్యాక మిక్సీ చేసుకోవాలి అప్పుడు మనకు మంచిగా ఫైన్ పౌడర్ అయిపోతుంది అనమాట మరి ఎక్కువ వేడి మీద కూడా చేయకూడదు చూడండి ఇప్పుడు నేను మొత్తం మంచిగా ఫైన్ పౌడర్ మిక్సీ చేసుకున్నాను కాబట్టి నేను ఇట్లా మంత్లీ వన్స్ చేసేసుకొని పెట్టుకుంటాను నాకైతే హోమ్మేడ్ గరం మసాలా రెడీ అయిపోయింది ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్